ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో ప్రధాన ప్రతిపక్షమైనటువంటి తెలుగుదేశం పార్టీ అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటూ మరోపక్క ఓటమి భయాన్ని వెన్నాడుతుండగా రకరకాల ప్రయోగాలకు సిద్ధపడుతుంది. ఇందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గెలుపుకి ఎంతో కొంత తోడ్పడినటువంటి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ను సంప్రదించడం, ఆయన అభిప్రాయాలను తీసుకోవడం జరిగింది. ఆయన పూర్తిగా సహకరిస్తారా లేదా అన్నది స్పష్టంగా తెలియదు. కారణం, బీహార్లో ఆయన సొంత పార్టీని గెలిపించుకోవడం కోసం ప్రశాంత్ కిషోర్ పాదయాత్రలో నిమగ్నమై ఉన్నారు. ఎన్నికలు మరొక 100 రోజుల కంటే లేవు కాబట్టి 100 రోజుల తర్వాత ఆయన ఎన్నికల రణరంగంలో తను కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. సో అందువల్ల తెలుగుదేశం కోసం పూర్తి సమయం కేటాయించి విజయవాడలోనూ హైదరాబాద్లోనూ ఉండి ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసేటువంటి అవకాశం లేదు. మరొక విషయం, ఆయన ఒక్కరోజు ఏ పార్టీ కోసమైనా సమయాన్ని కేటాయించాలన్నా ఆయన దానికి కొంత ఛార్జ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన రెమ్యునరేషన్ లేకుండా పనిచేసే పరిస్థితి లేదు. కాబట్టి నిన్న ఆయన తెలుగుదేశం కోసం ఒకరోజు కేటాయించడం అంటే దాదాపు 1 కోటి రూపాయల్లోనే ఆయనకి రెమ్యునరేషన్ చెల్లించాలి, ఒక ప్రత్యేక విమానాన్ని కేటాయించాలి. ఇవన్నీ జరిగినాయి. దాదాపు 2 నుంచి 3 గంటల సేపు టీడీపీ అధినేత చంద్రబాబుతో ప్రశాంత్ కిషోర్ మాట్లాడారు, ముచ్చటించారు. కానీ ఆయన ఎన్నికల వ్యూహకర్తగా ఇక్కడ ఉండిపోవడానికి మాత్రం ఒప్పుకోలేదన్న వార్తలే వినపడుతున్నాయి. ముఖ్యంగా ఎన్నికల వ్యూహకర్తగా లేకపోయినా 15 రోజులకో 20 రోజులకో లేదా నెలకోసారి ఢిల్లీలో కలిసి మాట్లాడటానికి అంగీకరించినట్టుగా చెప్తున్నారు. అయితే ఇప్పటికిప్పుడు తమ పార్టీకి సంబంధించి ఏ రకమైనటువంటి మార్పులు చేర్పులు చేస్తే కొంత ప్రజల్లో ఒక నమ్మకం ఏర్పడుతుందన్న ప్రశ్నకు ప్రశాంత్ కిషోర్ సూటిగానే కొన్ని సూచనలు ఇచ్చారని చెప్తున్నారు. ముఖ్యంగా జనసేన పొత్తుతో మీకు వచ్చేటువంటి ఉపయోగం ఏం లేదు, 1. 2, మీరు కనీసం ఒక 60 రోజుల ముందే, కనీసం 2 నెలలు 3 నెలల ముందే అభ్యర్థుల ప్రకటన చేయడం ద్వారా జనంలోకి మీ సందేశాలను పంపించడానికి వీలవుతుంది, 2. 3, మీకు వెనుదండగా నిలబడినటువంటి ప్రధానమైనటువంటి 3 ఛానళ్ళు, 2 పత్రికలు, ఇతరత్ర భజన బృందాలు, వీటన్నిటి ఓవర్ యాక్షన్ తగ్గించాలి. వీటి వల్ల మీ పార్టీకి నష్టమే తప్ప లాభం కలగటం లేదు. ఇలాంటి ఓవర్ యాక్షన్ని తగ్గించాలి. ఇక 4వ విషయం, మీరు ఏదైతే మేనిఫెస్టో ఇస్తున్నారో ఆ మేనిఫెస్టో మీకు సంబంధించిందైనటువంటిది, మీ పరిధిలో చేయగలిగిన విషయాలతో మీదైన సరికొత్త పంధాలో పథక రచన చేసి ఇవ్వండి. అవి కూడా 1 పేజీ లేదా 2 పేజీల కంటే ఉండకూడదు. ఇలాంటి సూచనలు ఆయన చేసినట్టుగా చెప్తున్నారు. అంటే ఇవన్నీ కూడా అమలు జరిగేవేనా, అమలుకి అవకాశం ఉందా అంటే ఆ సమావేశంలోనే ఇప్పటి వరకు టీడీపీతో అంటకాగుతూ జంటగా నడుస్తున్నటువంటి వ్యూహకర్త రాబిన్ శర్మ కూడా ఉన్నారు. రాబిన్ శర్మ పీకే టీంలో వ్యక్తే, కాకపోతే ఆయన ప్రత్యేకంగా టీడీపీకి సలహాదారుగా వ్యూహకర్తగా మారారు. అయితే పీకే మాత్రం స్పష్టంగా, ప్రశాంత్ కిషోర్ మాత్రం స్పష్టంగా తన పార్టీని గెలిపించుకోవడం కోసం బీహార్లో పాదయాత్ర సాగిస్తున్నారని, ఇక్కడ సమయాన్ని కేటాయించలేనని చెప్పినట్టుగా తెలుస్తోంది.
నిజానికి పీకే చేసిన సూచనలన్నీ కూడా తెలుగుదేశం అమలు జరపగలుగుతుందా? జరపలేకపోవచ్చు. ఎందుకంటే తమదైనటువంటి ముద్ర ఉన్నటువంటి పథక రచన చేయమని పీకే చెప్పారు. అసలు ఒక్కటి కూడా తెలుగుదేశం దగ్గర తమ సొంత పథకాల ప్రస్తావనే లేదు. ఏదైనా వాళ్ళ అమ్మఒడి పెడితే మేము అమ్మకు వందనం అంటాం, కర్ణాటకలోనూ తెలంగాణలోనూ మహిళలకు ఉచిత బస్సు ఇస్తే మేము కూడా ఇస్తాము. ఇంతే తప్ప తమ తెలుగుదేశం ముద్ర వేసినటువంటి పథకాలు ఏమీ లేవు. మరి ఏం చెప్తారు? అదీ కాకుండా కనీసం ఇప్పటికిప్పుడు ఒక వారంలోనో 10 రోజుల్లోనో అభ్యర్థుల ప్రకటన జరిగే అవకాశం ఉందా? చెప్పలేము. ఇక్కడే చాలా కీలకమైనటువంటి పరిస్థితిని తెలుగుదేశం ఎదుర్కొంటుంది. తెలుగుదేశంలో ఇదివరకు ఎన్నడూ లేని విధంగా ఈసారి చాలా చాలా కొత్త అంశాలు తెర మీదకి వస్తున్నాయి. 1983 నుంచి పార్టీలో కొనసాగుతున్నటువంటి నాయకులు, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, ఎమ్మెల్సీలుగా ఉన్నవాళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా తమకు తమ వారసులకు టికెట్లు కావాలని అడుగుతున్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల ప్రాంతాలకు చెందినటువంటి వారందరూ కూడా ఈ రకమైనటువంటి బలమైన డిమాండ్ ఒకటి పార్టీ ముందు పెట్టారు. అందులో లక్ష్మీదేవమ్మ కానీ, ప్రతిభావారతి కానీ, కిమిడి కళా వెంకట్రావు కానీ, అశోక్ గజపతిరాజు కానీ, యనమల రామకృష్ణుడు కానీ, బుచ్చేశ్వరుడు కానీ చాలామంది ఉన్నారు. ఇట్లా బండార సత్యనారాయణ కానీ, వీళ్ళందరూ కూడా తమకు కావాలి, తమ కుమారుడికి కావాలి, తమకు ఎమ్మెల్యే ఇస్తే తమ కుమారుడికి ఎంపీ ఇవ్వండి, ఇట్లా డిమాండ్, లేదా తమ కూతురికి ఇవ్వండి టికెట్, ఇట్లా డిమాండ్ పెట్టారు. అయితే ఇవన్నీ జరిగేవేనా? ఎందుకంటే ఈ డిమాండ్స్ అన్నింటినీ కనుక అమలు చేయకపోతే అసలు ఈ వృద్ధ జంబూకాలను వదిలించుకోవాలన్నది లోకేష్ ఎత్తుగడ. మరి వీళ్ళని వదిలించుకుంటే వాళ్ళ కొడుకులకి ప్రయారిటీ ఇస్తారా? లోకేష్ ఆ రకమైన ప్రయోగం చేస్తాడా? వాళ్ళకి జనంలో ఉన్నటువంటి సింపతి ఏంటి, పలుకుబడి ఏంటి, పట్టు ఏంటి, ఇవన్నీ కూడా చర్చనీయాంశాలు. వీటన్నిటినీ బేరీజు వేసుకోవడానికి లోకేష్ ఒక కిచెన్ క్యాబినెట్ తయారు చేసుకున్నారు. దాంట్లో కిలర్ రాజేష్ కానీ, లేదా అభిష్టాని ఎవరు ఉన్నారు, ఇట్లాంటి వాళ్ళందరూ ఒక టీం ఉంది ఆయనకి. ఆ టీం అంతా కూర్చొని చర్చలు చేసి బేరీజు వేసి రాబిన్ శర్మ లాంటి వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని ఇప్పటికైతే ముందుకు కదులుతున్నారు. పీకే కనుక వచ్చి ఉంటే, వస్తే ఆయన సలహాలు సూచనలతో మరింత బలోపేతం అవుతుంది పార్టీ అని భావించారు. కానీ ఆయన వచ్చే అవకాశం లేదని స్పష్టంగా తేలిపోయింది. సో దీనివల్ల ఇప్పుడు 45 ఏళ్ళ రాజకీయ అనుభవశాలి అయినటువంటి తండ్రి మాటను జవదాటకుండా పార్టీ నడుపుతారా? తనదైన శైలిలో పార్టీకి ఒక ముద్ర వేసి మరి సరికొత్త పంథాలో ముందుకెళ్తారా? ఇది లోకేష్ ముందున్నటువంటి ఒక పెద్ద ప్రశ్న. దీన్ని ఎలా ఆయన టైటిల్ చేస్తారు, ఇది చూడాల్సి ఉంది. ఎందుకంటే ఆయన స్వయంగా పోటీ చేసి మంగళగిరిలో గెలవలేనటువంటి పరిస్థితిలో ఉన్నా, మంత్రి పదవి దక్కించుకున్నా, లేదా మంత్రిగా 2.5 సంవత్సరాలు పనిచేసినా, ప్రజల్లోకి ఆయన నాయకత్వ పటిమ అంతగా పడలేదు. ఆయన నాయకుడు అన్న భావన పార్టీలోనూ, పార్టీ కేడర్లోనూ, నాయక శ్రేణిలోనూ ఎక్కడ కలగలేదు. ఆయన నాయకుడని గుర్తించేటువంటి పరిస్థితిని నెలకొల్పడానికి చంద్రబాబు దాదాపుగా పక్కకి తప్పుకుంటారా చూడాలి. ఎందుకంటే మొన్న విజయనగరంలో జరిగినటువంటి సభ ద్వారా లోకేష్కి పట్టం కట్టారు. దాదాపుగా ఆయనకి అన్ని అధికారాలు దఖలు పరిచినట్టుగానే భావించాలి. ఇప్పుడు ఆయనే మొత్తం పార్టీ వ్యవహారాలన్నీ చూస్తున్నారని వినపడుతున్న నేపథ్యంలో మరి ఏ రకమైనటువంటి ఎత్తుగడతో లోకేష్ ముందుకెళ్తారు? చాలామంది చెప్తున్న దాని ప్రకారం జనసేనకు ఇట్టి పరిస్థితుల్లో 20కి మించి స్థానాలు ఇవ్వడానికి లోకేష్ అంగీకరించట్లేదు. 20 ఇచ్చినా కూడా అందులో 2 కూడా గెలుస్తారన్న గ్యారంటీ లేదు. కాబట్టి 20 కోల్పోయినట్టే, వదిలేసుకున్నట్టే. అందువల్ల తమ పార్టీ అభ్యర్థులని జనసేన అభ్యర్థులుగా రంగంలోకి దించమని కూడా కోరుతున్నారు.
అంటే టీడీపీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జనసేనలో చేరతారు, జనసేన అభ్యర్థులుగా రంగంలో ఉంటారు. ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ ఎలాగో టీడీపీలోకి వస్తారు. ఇది వ్యూహం. ఇది కాకుండా కేవలం జనసేనకు సంబంధించిన అభ్యర్థులే రంగంలో నిలబడాలి అంటే మాత్రం ఈ 20లో 2 గెలుస్తారో లేదో అన్నది లోకేష్ అనుమానం. కాకపోతే క్రౌడ్ పుల్లర్గా తమకొక జంట కావాలి, జంట లేకుండా ఒంటరిగా ఎన్నికల్లోకి వెళ్ళేటువంటి అవకాశం లేదని తన తండ్రి చేసినటువంటి ఉద్బోధ మేరకు జనసేనను కలుపుకెళ్లాల్సినటువంటి పరిస్థితి. నిజానికి ఆయన ఒంటరిగా వెళ్ళి వ్యూహం తన వ్యూహాలతో ముందుకెళ్ళి ఎన్నికలను ఎదుర్కొంటే అది ఎలా ఉంటుందో తెలియదు. కానీ జనసేనతో వెళ్లాల్సిందే అనుకున్నప్పుడు జనసేన వల్ల వచ్చేది ఏంటి? పీకే కూడా అదే చెప్పారు, జనసేన వల్ల మీకు వచ్చేదేం లేదు, ఎందుకంటే కాపు సామాజిక వర్గం ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా గతంలో మీకు ఓటేశారు అంటే మీరు కాపులను బీసీల్లో చేరుస్తారన్న ఒక హామీ ఇవ్వడం వల్ల మీకు ఓటేశారు. ఇప్పుడు వేయాల్సినటువంటి అవసరం లేదు, 2019లో కూడా మీకు ఓటేయలేదు, ఇప్పుడు కూడా వేయరు. ఎందుకంటే పీకే ఎవరైతే పవన్ కళ్యాణ్ ఉన్నాడో ఆయన్ని మీరు ఒక బానిసగా చూస్తున్నారు. మీరు ఆయనకి మరి ఏం తాయిలాలు ఇచ్చారో ఏం చేశారో కానీ తెలుగుదేశం నుంచి దాటి తెలుగుదేశం గడప దాటి బయటకు వచ్చేటువంటి అవకాశం కనబడలేదు. ఈ పొత్తు దాదాపు ఇంకో 10 ఏళ్ల పాటు కొనసాగాలని ఆయన కాంక్షించడం వెనకనే ఒక కట్టుబానిసల టీడీపీ ఆఫీస్ ముందు పడి ఉండాల్సిన పరిస్థితి ఉందా అనేది కూడా కాపు సామాజిక వర్గంలోని యువతి యువకుల్లో ఒక ప్రశ్నగా మారిపోయింది. అందువల్ల మీకు ఎట్టి పరిస్థితుల్లో కాపు ఓట్లు బదిలీ కావు, పూర్తిగా కాపు ఓట్లు 100కి 100% బదిలీ కావు, కనీసం 10% కూడా వచ్చేటువంటి అవకాశం లేదు. కాబట్టి పీకే వల్ల మీకు వచ్చేది లేదు, మీకు ఒరిగేది లేదని ప్రశాంత్ కిషోర్ చెప్పినట్టుగా వార్తలు వస్తున్నాయి. సరే, ఏది ఏమైనప్పటికీ అనేక రకాల వ్యూహాలు ఎత్తుగడలతో ముందుకెళ్తున్నటువంటి లోకేష్ మరొక అంశాన్ని పరిశీలిస్తారా? అదేంటంటే దాదాపు 3 ప్రధానమైనటువంటి ఛానళ్ళు, అలాగే 2 ప్రధానమైనటువంటి పత్రికలు, ఈ 2 తమకి బాసటగా నిలిచి టీడీపీని మరి ఆకాశం ఎత్తున నిలబెట్టడం కోసం అహర్నిశలు కృషి చేస్తూ అబద్ధాలు ప్రచారం చేస్తూ ప్రజల్లో ఒక రకమైన ఏవగింపును మూటగట్టుకున్న స్థితిలో వాటిని వదిలించుకుంటారా? ఇది ముఖ్యంగా మరి లోకేష్ ఏం చేయబోతున్నారు? ప్రశాంత్ కిషోర్ అయితే స్పష్టంగా చెప్పేశారు, వీళ్ళు చేసే అతిక వల్ల, అతి ప్రచారం వల్ల, అతి పోకడల వల్ల ప్రజల్లో మీ పార్టీ పైన, మీ పైన, మీ నాయకత్వ, మీ నాన్నగారు లేదా మీ నాయకత్వ పని పైన సందేహాలు ఏర్పడుతున్నాయి. ఎందుకంటే చంద్రబాబు వెనుక ఒక 3 ఛానళ్ళు, 2 పత్రికలు, రామోజీరావు, రాధాకృష్ణ, ఇంకా కొంతమంది వ్యవస్థల్లో, అనేక వ్యవస్థల్లో ఉన్నటువంటి కీలకమైన వ్యక్తులు, శక్తులు ఇన్ని ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోలేకపోవడం ఏంటి? ఇన్ని కూడా అందరూ కలిసికట్టుగా ప్రయత్నాలు చేస్తున్నా కూడా జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోలేమో అన్న ఒక మీ నైరాశ్యం చూస్తే జగన్మోహన్ రెడ్డి ఎంత బలవంతుడిగా కనబడుతున్నాడు, ప్రజలు కూడా అదే విధంగా భావిస్తారు కదా. ఇంత బలమైనటువంటి నాయకుడిని, ఇంత బలమైనటువంటి వ్యక్తిని వదులుకొని మీకెందుకు ఓటేయాలి? మీకు ఇంత బలహీనమైనటువంటి మనసుకులు, మీరు గెలుస్తారో లేదో అన్న ఒక భరోసానే మీకు లేదు, సో మీకెందుకు ఓటేయాలి? అందువల్ల ఈ ప్రచారాలన్నింటినీ పక్కన పెట్టి మీదైన శైలిలో పార్టీ పరంగా మీ పథకాలను, మీ అయినటువంటి పథకాలను జనంలోకి తీసుకెళ్తే తప్పకుండా మీకు లాభం చేకూరుతుందని ప్రశాంత్ కిషోర్ చెప్పినట్టుగా తెలుస్తోంది. ఏది ఏమైనా లోకేష్ నాయకత్వంలో పార్టీ బలోపేతమవుతుందా, పతనమవుతుందా 2024 ఎన్నికలతో తేలిపోతుంది. ముఖ్యంగా ఈసారి టీడీపీ వ్యవహారాల్లో కీలక భూమిక పోషించబోతున్నది లోకేష్ నారా భువనేశ్వరి అని ఆ పార్టీ కేడర్, సీనియర్ నాయకులు, కార్యకర్తలు అందరూ చెబుతున్న మాట ఇదే. కీలక భూమిక పోషించబోతున్నది వీళ్ళిద్దరే.
చంద్రబాబు అవుట్డేటెడ్ వర్షన్గా ఆయన్ని కేవలం ఒక పెద్ద మనిషిగా అట్లా కూర్చోబెట్టడమే తప్ప ఏ వ్యవహారాల్లోనూ వేరు పెట్టనిచ్చేటువంటి అవకాశం లేదని చెప్తున్నారు. అలాగే పాత కాపులందరినీ దాదాపుగా వదిలించుకొని, అంటే 1983 నుంచి వాళ్ళ తాతగారి కాలం నుంచి ఉన్న వాళ్ళందరినీ వాళ్ళందరికీ ఉద్వాసన పలికి కొత్త వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలన్నది లోకేష్ ఎత్తుగడగా వ్యూహంగా చెప్తున్నారు. ఇప్పటికే ఆయన అనేక ఇంటర్వ్యూల్లో 40% యువకులకు ఇస్తాం, 40%, 40 కాదు దాదాపు 50% పైగా కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చేటువంటి పరిస్థితి కనబడుతోంది. అయితే ఈ కొత్త బ్యాచ్ అంతా కూడా ప్రజల్లో పలుకుబడి పట్టు ఉన్నవాళ్ళేనా కాదా అన్నది సందేహం. అటువంటి వాళ్ళు కనుక కాకపోతే మంగళగిరిలో లోకేష్ వచ్చినటువంటి అనుభవమే వాడకేదవుతుంది. అందువల్ల ఆచితూచి అడుగేయాల్సినటువంటి పరిస్థితి, ఒక జీవన్ మరణ సమస్యగా తెలుగుదేశానికి మారినటువంటి పరిస్థితి. చూడాలి ఈసారి ఏ రకమైన తీర్పు ప్రజలిస్తారో, అది టీడీపీని ఎక్కడ కూర్చోబెట్టాలని, టీడీపీతో అండగాగుతూ జండగా సాగుతున్న తోక పార్టీ జనసేనకు ఏ విధమైనటువంటి సముచిత స్థానం కల్పించాలో ప్రజల నిర్ణయం 2024లో వెలువడబోతుంది. చూద్దాం ఏం జరుగుతుంది.